17 ఎంపీలు చేస్తానన్నారు కదా, మార్చిలో చెప్తా అన్నాను, ఒంటరి పోరాటం చేస్తామా, అలయన్స్తో కంటెస్ట్ చేస్తామా, డెసిషన్ ఎట్లా ఉంటుంది అని మార్చి ఫస్ట్ వీక్లో అన్నా. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అందుకే నేను హైదరాబాద్ వచ్చాను. ఆ విషయం మీరు ప్రార్థన చేయండి. అన్నీ మనం సక్సెస్ అయిపోయాము, వరీస్ ఏం లేవు, చక్కగా జరుగుతున్నాయి. అయితే చీఫ్ మినిస్టర్ మన కేసీఆర్ గారికి, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక అమ్మాయి పాపం నేను ఎప్పుడు లైఫ్లో ఆవిడని కలవలేదు, ఆవిడ ఏదేదో మాట్లాడుతున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో తెలీదు, నేను ఆల్రెడీ కౌంటర్ ఇచ్చేసాం, తనకి సెక్యూరిటీ కల్పించమని. ఎందుకంటే చాలామంది మన అనుచరులు కోపంతో ఉన్నారు, ఆవిడ ఆవిడకి ఏమైనా అయితే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్, సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ది బోత్ చీఫ్ మినిస్టర్స్ టు ప్రొవైడ్ హర్ సెక్యూరిటీ, డూ సంథింగ్ టు ప్రొటెక్ట్ హర్, ఎందుకంటే షీ ఈజ్ టాకింగ్ నాన్ సెన్స్ అండ్ రబ్బిష్ అండ్ ఐ ఫర్గివ్ హర్. డియర్ సిస్టర్, ఐ ఫర్గివ్ యూ, ఐ హ్యావ్ నథింగ్ ఎగెనెస్ట్ యూ, మిమ్మల్ని యేసు ప్రభు కూడా క్షమించాలని నేను కోరుకుంటున్నాను. కనుక కొంత మీడియా ఛానల్స్ రెండు మూడు ఛానల్ ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు, వాళ్ళకి రేటింగ్స్ కొరకు. చూసారా బాలకృష్ణ ఎవరు అన్నాను, ఆయన నిజంగా ఆయన ఎవరో తెలియక అన్నా, ఆయన తర్వాత చూశాను నేను, ఆయన మంచి యాక్టర్ అని ఎమ్మెల్యే అని విన్నాను, చూశాను పేరు విన్నాను తప్ప. అది 22 లక్షల మంది వాచ్ చేశారు. సో నేను ఇంటెన్షనల్గా అలాంటి మాటలు అన్ను, తెలిస్తే తెలిసింది అంటాను. సమాంత ఎవరని టీవీ నాయన అడిగారు, తర్వాత సారీ చెప్పాను, ఆవిడ మంచి యాక్ట్రెస్ అని. ప్రపంచంలో ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్ల పేర్లు తెలుసు, వరల్డ్ లీడర్స్ తెలుసు, ఇక్కడ ఇండియాలో ఉన్న 18 లీడర్ల పేరు చెప్పమని చెప్తాను. బీజేపీలో నరేంద్ర మోదీ గారు, అమిత్ షా తెలుసు, అలాగే అపోజిషన్ లీడర్స్ రాహుల్ గాంధీ గారేంటి, సోనియా గాంధీ గారేంటి, వారి కుటుంబం ప్రియాంక గాంధీ గారేంటి అవి తెలుసు, అక్కడ అఖిలేష్ యాదవ్ తెలుసు, వాళ్ళ ఫాదర్ ములాయం సింగ్ యాదవ్ తెలుసు, యూపీలో మాయావతి గారు తెలుసు, మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ తెలుసు, స్టాలిన్ గారు తమిళనాడు తెలుసు, నితీష్ కుమార్ బీహార్ చీఫ్ మినిస్టర్ తెలుసు, లాలూ ప్రసాద్ యాదవ్ గురించి తెలుసు, బీహార్లో ఒకప్పుడు పార్ట్నర్గా ఉండేవారు, అలాగే నితీష్ కుమార్తో ఎంతోమంది, శరత్ యాదవ్ ఉన్నారు, శరత్ పవార్ ఉన్నారు, పొలిటికల్ లీడర్స్ అందరూ తెలుసు, కేసీఆర్ గారు ఉన్నారు ఇక్కడ, నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు ఒరిస్సాలో, సో పొలిటికల్ లీడర్స్ తెలుసు. ఎమ్మెల్యేలు 300-400 మంది ఒక రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఉంటే మన 175 మంది, ఆంధ్రాలో 119 మంది, తెలంగాణ అందరి పేర్లు నాకు తెలుస్తాయా, యాక్టర్లు అందరి పేర్లు నాకు తెలుస్తాయా. సో నేను అబద్ధం ఆడను. మీరందరూ చూసారా నిన్న టీవీ నైన్ ఆయన మాట్లాడుతుంటే, రజనీకాంత్ గారు ఎప్పుడూ ఆయన నెగిటివ్ మాట్లాడరు, ఆ రోజు ఏమైందో నాకు తెలీదు. అలాంటిది కామెంట్స్ చూడండి, వాళ్ళు తీసేశారు 197 కామెంట్స్ మేము ప్రింట్ చేసి ఉంచాం, 97 కామెంట్స్ మనకు పాజిటివ్గా ఆయన్ని తిడుతూ వచ్చాయి, ప్రజలు తట్టుకోలేకపోయారు. అలాంటి కామెంట్స్ మీరు పెట్టకండి, దేవుడు వారిని క్షమించుగాక, దేవుడు వారిని వారి మనోనేత్రాలు తెరిచినగాక. ప్రజలు మనతో ఉన్నారని అందరికీ తెలిసిపోయింది. యోహాన్ అంటాడు, సార్ మీరు జగన్ గారు మీరు పొత్తులు పెట్టుకోండి కలవండి అని, కొందరు టీడీపీలో కలమని, కొందరు పవన్ కళ్యాణ్ గారితో కలమని. మీ కోరికలన్నీ బాగున్నాయి, కోరికలే గుర్రాలైతే ఊహలకే. Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means? Entertainment. Entertainment. Entertainment.